రాజకీయ పార్టీల్లో నాయకులకి ఒక స్థిరత్వం ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా అవునని అయితే మాత్రం సమాధానం చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు ఆధారంగా లేదంటే పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఒక్కొక్కసారి ప్రజలకు సంబంధించి లేదంటే వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యా కూడా స్థిరత్వం లేకుండా పార్టీలు మారుతూ ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు. అలాంటి వాళ్లల్లో ఇప్పుడు చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కొండ్రు మురళి పేరు వినిపిస్తుంది. ఈయన మాజీ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి ఒకప్పుడు రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన నేత. ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక రేంజ్లో ఎదిగిపోయారు ఈయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటే ఎమ్మెల్యేనే, అప్పట్లో ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా పదవి దక్కించుకున్న కొండ్రు మురళి తన సొంత ఇలాకాలో సొంత వర్గంలోనే కుంపట్లు రాజుకున్న వైనంతో ఇప్పుడు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు, అప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొండ్రు తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగానే పావులు కదిపారు ఇన్ని రోజులు కూడా. అయితే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిందో, అంటే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా ఎప్పుడైతే విడిపోయిందో, దాదాపు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి. 2019 ఎన్నికల దాకా కూడా అదే పార్టీలో కొనసాగిన కొండ్రు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే ప్రస్తుతం మొన్నటి వరకు ఎన్నికల్లో వైసీపీ బలంగా వీచిన గాల్లో చాలామంది హేమహేమీలతో పాటు కొండ్రుకు కూడా పరాజయం తప్పలేదు. అయితే ఇదే టైంలో తాజాగా ఏపీలో టీడీపీ బాగా బలహీన పడిపోయిన సందర్భంలో తన రాజకీయ భవిష్యత్తును కూడా కాపాడుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు కొండ్రు మురళి అనేది అక్కడ స్థానికుల నుంచి అందుచున్న ప్రచారం మనకి. అయితే ఇదే టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీని వీడి, అంటే గత కొద్ది రోజులకి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్న, ఆ పార్టీ కార్యక్రమాలకు ఆ పార్టీ తీసుకునే వ్యవహారిక నిర్ణయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు, అంటే అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు వైసీపీలో చేరే ఆలోచనలో కొండ్రు మురళి ఉన్నారు, ఆ దిశగా పావులు కదుపుతున్నారు, వైసీపీ పెద్దలతో కూడా మంతనాలు జరుపుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ఒకవేళ గనక గతంలో అంటే అటు అయితే ఆయన మొన్న ఆ మధ్య కాంగ్రెస్తో పాటు అలాగే టీడీపీలో ఉండగా నానా ఇబ్బందులు పెట్టిన కొండ్రుని వైసీపీలోకి రానిచ్చేది లేదు అని చెప్పి అదే రాజాంకు చెందిన వైసీపీ నేతలు కూడా చాలా బహిరంగంగానే మాట్లాడుతున్నారంట అక్కడ. అంటే ఈయన ఎప్పుడైతే వైసీపీలో రాబోతున్నాడు అని ప్రచారం జరుగుతుందో ఎట్టి పరిస్థితుల్లో మేము రానిచ్చేది లేదని చెప్పడం, అంటే లోకల్ వారు స్టార్ట్ అయింది. అంటే వైసీపీలోకి ఒకవేళ కొండ్రు మురళి రావాలి అని అనుకుంటే అంత ఈజీ కాదు, ఖచ్చితంగా స్థానికులు అడ్డుకుంటారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. మరి ఈ అడ్డంకులను తొలగించుకొని కొండ్రు తాను అనుకున్నట్టు వైసీపీలో చేరతారా, ఒకవేళ అందుకు జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.